హాయ్ అండి అందరికీ. విచేసిన మేడం మిత్రులందరికీ థ్యాంక్స్ అండి. అండ్ యువ సమ్రాట్ అక్కిరణ్ నాగచైతన్య గారికి థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సాగర్ చడిగిన వెంటనే మీరు బీజీ షెడ్యూల్లో కూడా టీజర్ లాంచ్కి వచ్చినందుకు. అండ్ ఉగ్రంకి వచ్చేస్తే, నాంది అంటే ఒక నిజాయితీగా ఒక కథ రాస్తే ఎలా ఉంటుంది అన్నది, ఒక మంచి సినిమా తీస్తే ఎలా ఉంటుంది అన్నది ప్రేక్షకులకు ఆదరించి దానికి మంచి విజయాన్ని ఇచ్చారు. అంతే నిజాయితీగా ఉంటుంది ఉగ్రం కూడా. ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ తన ఫ్యామిలీని టచ్ చేస్తే ఎలా ఉంటుంది, ఒక కామన్ మ్యాన్ కాడ ఫ్యామిలీని టచ్ చేస్తే ఒక లెవెల్లో రియాక్ట్ అవుతాడు, అలాంటిది ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ ఆ ఫ్యామిలీని టచ్ చేస్తే ఎలా ఉంటుంది అనేది ఈ సినిమాలో చూపించబోతున్నాం. అది నరేష్ గారి పర్ఫార్మెన్స్తో ఇంకా మేము అనుకున్న కథ కూడా చాలా డబల్ అయింది. ఆ ఎమోషన్స్ అన్నీ కూడా నాందికి నాకు నమ్మి అవకాశం ఇచ్చిన నరేష్ గారికి మరొకసారి, మళ్ళీ కాంబినేషన్లో ఇంకొకసారి నమ్మి మళ్ళీ రెండు అవకాశం ఇచ్చిన నరేష్ గారికి మళ్ళీ స్పెషల్ థ్యాంక్స్ తెలియజేస్తున్నాను. ఈ సినిమాకి ఎక్కడ బడ్జెట్స్ దగ్గర లిమిటేషన్స్ ఏమీ లేకుండా పేపర్తో బడ్జెట్ వేసుకోకుండా కథను నమ్మి ఖర్చు పెడుతున్న మా సాహు గారికి, హరీష్ గారికి లైఫ్ టైం థ్యాంక్స్ చెప్తాను. ఎందుకంటే ఎందుకు ఇంత థ్యాంక్స్ చెప్తున్నాను వాళ్ళ దగ్గర గురించి అంటే, డెఫినెట్గా సినిమా చూసాక మీకు అర్థమవుతుంది ఏ రేంజ్లో వీళ్ళు ఖర్చు పెట్టారు ఏంటన్నది. థ్యాంక్ యూ సార్, మన జర్నీ ఇలాగే జరగాలి ముందు ముందు కూడా. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ టోటల్ మా క్రు మొత్తానికి, విజయ కనకమండల టీం, నాకు కథ ఇచ్చిన వెంకట్కి, అబ్బురావు గారికి, చోటకి ప్రసాద్కి, బ్రహ్మకడలి, సిద్ధు, శ్రీచరణ్ పాకాల, అందరికీ మన కింద క్రెడిట్స్ ఏమున్నాయి అందరికీ, మా డిజైనర్ సుధీర్కి అండ్ మా డైరెక్షన్ డిపార్ట్మెంట్కి స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ఆల్మోస్ట్ ఒక 40 ఫుల్ నైట్స్ చేసామండి. నా టార్చర్ భరించిన మా యూనిట్ మెంబర్స్ అందరికీ కూడా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఈయన విజయ కనకమేడలు కాదండి, విజయ్ ఉగ్రవాదులు.